కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెందుర్తి నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు రానున్న 5 ఏళ్ల కాలంలో అభివృద్ధి పదంలో పరుగులు. అనకాపల్లి స్థానిక గౌరపాలెం మల్ల సురేంద్ర నివాసం వద్ద పుట్టినరోజు వేడుకలు. ఇక డీటెయిల్స్ చూస్తే పెందుర్తి నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు రానున్న 5 ఏళ్ల కాలంలో అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించడానికి 364 కోట్లు వెచ్చించడానికి ప్రణాళిక రూపొందించామని పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు తెలియజేశారు. పెందుర్తి మండలం చిన్న ముసిడివాడ సమీపంలో ఉన్న సుజాత నగర్ కాలనీలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పెందుర్తి నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లోనూ గ్రామ సభలు నిర్వహించి గ్రామాల్లో ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు గుర్తించామన్నారు. ఈ పనులన్నీ 5 ఏళ్ల కాలంలోనే పనులు పూర్తి చేయడానికి తన వంతుగా కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. 12 కోట్లు 175 నియోజకవర్గాల్లో కూడా శాంక్షన్లు వచ్చే అంటే పల్లెల్లో పరుగు పెట్టే విధంగా చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి కానీ మిగతా మాతో ప్రజాప్రతినిధులతో కానీ కూర్చుంటున్నప్పుడు అనునిత్యం మత్తిరాయన దగ్గర నుంచి అహర్నిశలు ప్రజాశ్రేయస్సే ఆయన శాఖ మీద పట్టు సాధించే దిశగా రోజుకి 16-18 గంటలు రివ్యూలు చేస్తూ ఒక అవగాహన తెచ్చుకుంటూ 24 పరవాడ 15 పంచాయతీలు మొత్తం 54 పంచాయతీలు కూడా గ్రామ సభలు జరిగాయి. ఆ రోజు మేమందరం కూడా పాల్గొన్నాం. మరి రమారమి 363 కోట్ల 39 లక్షలు ఎస్టిమేషన్స్ మనకి మన పంచాయతీలు తక్కువ అర్బన్ పార్సకు ఉండటం వల్ల పూర్తిగా రూరల్ బేస్డ్ ఉన్న నియోజకవర్గాలు చోడవరం మాడుగుల నర్సీపట్నం ఇలాంటి నియోజకవర్గాలు పాయకరాపేట ఇలాంటి నియోజకవర్గాలు అయితే 700, 600, 1000 కోట్లు కూడా వర్కులు వచ్చాయి. 363 కోట్ల 39 లక్షల రూపాయలు ఎస్టిమేషన్ చేసి పవన్ కళ్యాణ్ గారికి పంపించడం జరిగింది. మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి, ఉప ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం పట్ల ఆయనకున్న విజన్కి, పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖకు మంత్రి అయిన తర్వాత ఒక చెయ్యాలన్న ఒక గ్లామర్ తోడే 5 సంవత్సరాలు తిరిగేసరికి పంచాయతీలన్నీ కూడా ఏ ఒక్క పని మిగలకూడదని వారు చూపిస్తున్న తపనకి ఆయన పడుతున్న ఆవేదనకి ఎన్ఆర్జీఎస్లో కూడా మొన్న ఆయన మాట్లాడుతూ చెప్పారు ఎంత ఫండ్ బైపాస్ అయ్యింది, ఎంత మిస్యూజ్ అయ్యింది, ఎంత పంచాయతీరాజులో ఎంత నష్టం వాటిల్లింది అని చెప్పి. మరి గ్రామ సభలు కూడా ప్రతి పంచాయతీకి 10,000 ఆయన సేకరించి శాంక్షన్ చేసి ఎక్కడా కూడా రాజీ పడకుండా, ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించిన పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ శాఖ మార్చులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర 13,000 పంచాయతీల్లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించి ఇది ఒక చరిత్ర. దేశంలోనే ఎప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క పంచాయతీ కూడా మిస్ అవ్వకుండా గ్రామ సభలు పెట్టి ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా దాంట్లో పాల్గొని 175 నియోజకవర్గాల్లో కూడా మంత్రులు, ఎంపీలు,
ముందుగా మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మరియు రామ్ కి నెక్కిన త్రినాథ్ మరియు అభిమాన సమక్షంలో కేక్ కటింగ్ చేసి సురేంద్ర చిరు సత్కారం చేశారు. అయితే ఈ కార్యక్రమంలోని మల్ల సురేంద్ర మిత్రమండలి నాగార్జున అభిమానులు మరియు కూటమి నాయకులు వద్దపు ప్రసాద్, ఎండ్ర సన్యాసిరావు, పోలవరపు త్రినాథ్, ఆనంద్ గోల్డ్ వాష్, సబ్బవరపు గణేష్, ఎండ్ర రామకృష్ణ మరియు మహిళలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఎలా చెప్తారండి? గౌరవనీయులు మా అంకాపల్లి మాజీ శాసనసభ్యులు పీలా గోవిందచంద్ర గారికి, అలాగే అంకాపల్లి ప్రముఖ దర్శకులు నకిన్ తిన్నగర గారికి, మా భోమశెట్టి రామ్కి గారికి, మా మార్గుల తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుమార్ గారికి, ఎల్లమంతులి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ప్రగర్ నాగేశ్వరరావు గారికి, వేదిక మీద ఉన్న మా అంకాపల్లి పట్టణ జిల్లా రాష్ట్ర నాయకులందరికీ కూడా, మిత్రులకి స్నేహితులకి, ఈ కుటుంబంలో వినిపించిన ప్రతి ఒక్కరికి, మా స్నేహితులకి, రాజకీయ పరంగా రాజకీయ నాయకులకి, అందరికీ కూడా మిత్రమైన సభ్యులు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న వాల్మీకి స్కామ్ వ్యవహారంలో తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల హస్తం కూడా ఉందని వార్తలు వస్తున్నా వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? వారిని ఎవరు కాపాడుతున్నారు? కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్ కర్ణాటక కాంగ్రెస్కి కాదు, తెలంగాణ కాంగ్రెస్ కూడా ముచ్చెంట్లు పట్టిస్తుంది. కింద మీద పడి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు మీడియాను మేనేజ్ చేస్తూ విషయాలు బయటికి రాకుండా ఆపుతా ఉన్నారు. కానీ ఆ మబ్బులు కూడా తప్పకుండా 4-5 రోజుల్లో విడిపోతాయని నేను అనుకుంటా ఉన్నాను. గవర్నమెంట్ డబ్బులు గవర్నమెంట్ అకౌంట్లో నుంచి అక్రమంగా ఏ కారణం లేకుండా సరిగ్గా పార్లమెంట్ ఎలక్షన్కు ముందు 180 కోట్ల రూపాయలు దారి మళ్ళినాయి. కర్ణాటక ముఖ్యమంత్రి స్వయంగా సిద్ధరామయ్య గారు అసెంబ్లీలో ఈ వాల్మీకి స్కామ్లో భారీ ఎత్తున డబ్బులు దారి మళ్ళినాయని ఆయనే ఒప్పుకున్నారు. అందులో హైదరాబాద్లోని 9 బ్యాంక్ అకౌంట్లకి 45 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు. దీని మీద ఎంక్వైరీ మొదలు కాగానే ఏమైందో ఏమో తెలియదు కానీ వాల్మీకి కార్పొరేషన్ అకౌంట్ సూపరింటెండెంట్ ఆఖరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఆయన కుటుంబం రోడ్డున పడే పరిస్థితి. బ్యాంక్ అధికారులతో సహా 11 మందిని ఈడీ అరెస్ట్ చేసింది. కర్ణాటక నుండి మన తెలంగాణకు అక్రమంగా ఈ డబ్బు ఏ అకౌంట్లలోకి వచ్చింది, ఆ అకౌంట్లు ఎవరివి, ఈ తీగ లాగితే తెలంగాణ కాంగ్రెస్ దొంగ మొత్తం కదులుతా ఉన్నది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన ఖర్చులకు ఈ డబ్బులే వాడినట్టుగా అనిపిస్తా ఉంది. 4.5 కోట్ల రూపాయలు నేరుగా V6 బిజినెస్ అనే కంపెనీకి ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఆధారాలున్నాయి. ఈ V6 బిజినెస్ కంపెనీ ఓనర్ ఎవరు? SIT, CID, ED. ఈ దాడులన్నీ జరిగిన తర్వాత కూడా మన తెలుగు మీడియాలో ఈ వార్తలు రాకుండా అడ్డుకుంటున్నది ఎవరు? పార్లమెంట్ ఎన్నికల సమయంలో కొన్ని బంగారం షాపులు, బార్ల నుండి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. వారికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధమేంది? ఇవన్నీ కూడా బయటికి రావాలి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను గనక పొరపాటున తొలగిస్తే పక్కన ఉన్న తెలంగాణ సర్కారు కూడా కూలుతుంది అని ఈ మధ్యనే కర్ణాటక మంత్రి సతీష్ జరికోలి అంటున్నారు. మరి కర్ణాటక కాంగ్రెస్తో తెలంగాణ కాంగ్రెస్కు అంతలాగా పెనవేసుకున్న ఈ అనుబంధం ఈ వాల్మీకి స్కామేనా? ఈ వాల్మీకి స్కామ్లో భారీ మొత్తంలో వాటా తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు కూడా చేరిందని ఆధారాలు దొరికినా ఈడీ ఎందుకు మౌనంగా ఉంటుంది? అసలు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మీద దర్యాప్తు జరగకుండా రక్షిస్తున్నది ఎవరు? పార్లమెంట్లో గాయగాయ చేసుడు తప్ప బయట మాత్రం ఏమీ తమ సొంత పార్టీ అవినీతి మీద నోరు విప్పని రాహుల్ గాంధీ ఖచ్చితంగా నోరు విప్పాలి. ఈ వాల్మీకి కార్పొరేషన్ గుట్టు విప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.
హైడ్రా కూల్చివెతలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు. చెరువులను ఆక్రమించే వాళ్లను వదిలిపెట్టం, ఎంత ఒత్తిడి ఉన్నా వెనక్కి తగ్గేదే లేదు. సీఎం రేవంత్, చెరువుల పరిరక్షణ ఎంతో కీలకం. సీఎం రేవంత్, కబ్జాదారుల చెర నుంచి చెరువులను రక్షిస్తాం, శ్రీకృష్ణుడిని ఆధారంగా తీసుకుని ప్రకృతి సంపదను పరిరక్షిస్తున్నాం. సీఎం రేవంత్, చెరువులను కబ్జా చేసే వారి భరతం పడతాం. సీఎం రేవంత్, చెరువుల్లో శ్రీమంతులు ఫామ్ హౌజ్లు నిర్మించుకున్నారు, ఫామ్ హౌజ్లు డ్రైనేజీ కాల్వను గండిపేటలో కలిపారు, మీ విలాసాల కోసం వ్యర్థాలను చెరువులో కలుపుతారా, అక్రమ నిర్మాణాలను వదిలే ప్రసక్తే లేదు. రేవంత్, ఎన్ని ఒత్తిడిలు వచ్చినా కబ్జాదారులను వదలం. రేవంత్ రెడ్డి, ప్రకృతి సంపద విధ్వంసం చేస్తే ప్రకృతి ప్రకోపిస్తుంది. చెన్నై వాయనాడ్లో ప్రకృతి ప్రకోపాన్ని చూశాం, భవిష్యత్తు తరాలకు మనం ప్రకృతి సంపదను అందించాలి. సీఎం హైడ్రా కూల్చివెతలపై స్పందించిన అసదుద్దీన్ ఓవైసీ కొన్ని ప్రభుత్వ భవనాలను ఎఫ్టీఎల్లో కట్టారు. అయితే ప్రభుత్వ భవనాలను కూడా కూల్చేస్తారా? నెక్లెస్ రోడ్ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది, నెక్లెస్ రోడ్ను కూడా తొలగిస్తారా? అసదుద్దీన్ ఓవైసీ, హెచ్ఎంసీ కార్యాలయం దగ్గర నీటి కుంట ఉండేది, మరి జిహెచ్ఎంసీ కార్యాలయం పరిస్థితి ఏంటి? ఓవైసీ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ కి తరఫ్ సే యే ఫైసలా లియా గయా కి జితనే నాన్ బీజేపీ చీఫ్ మినిస్టర్ హై ఉన్సే జాకర్ ములాఖాత్ కి జాయే. तो पिछले हफ्ते तमिलनाडु के सीएम से मुलाकात हुई थी, कल जाकर ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड के प्रेसिडेंट मौलाना खालिद सैफुल्ला रहमानी साहब, तेलंगाना के चीफ मिनिस्टर जनाब रेवंत रेड्डी साहब से मुलाकात की है, और हम लोग इन मुलाकातों में ये बता रहे हैं कि जो बीजेपी एनडीए की गवर्नमेंट ने जो वक्फ अमेंडमेंट बिल लेकर आया है, वो उसके खतरात क्या है, उसके डेंजर्स क्या है, और उस बिल में वक्फ को बचाने के बजाय वक्फ को बर्बाद करने का वो बिल है, और हम लोग वेरियस उसमें प्रोविजंस बता रहे हैं, जो बिल के जो क्लॉजेस हैं उसका हम जिक्र करके बता रहे हैं कि ये इस बिल के जरिए से बीजेपी वक्फ को ख़त्म करना चाहती है और वक्फ प्रॉपर्टीज़ को ख़त्म करना चाहती है. इससे मुसलमानों के फ्रीडम ऑफ रिलीजन में फ़र्क पड़ेगा, इससे आर्टिकल 25, 26, आर्टिकल 14 का वायलेशन होगा. तो ये पूरी कोशिशें की जा रही है पर्सनल लॉ बोर्ड की तरफ से, और फ्यूचर में पर्सनल लॉ बोर्ड पब्लिक मीटिंग्स भी करेगा और उन तमाम अपोजिशन पार्टी के लीडर से भी मुलाकात करेगा जिन्होंने वक्फ बिल की अपोज किया है, जैसा कि वाईएसआर पार्टी भी है, उन्होंने भी पार्लियामेंट में उसको अपोज किया है, और आइंदा वक्फ बोर्ड की तरफ से, सॉरी, ऑल इंडिया पर्सनल लॉ बोर्ड की तरफ से भी जाकर आंध्र प्रदेश के चीफ मिनिस्टर चंद्र, तो सीएम रेवंत रेड्डी तो हमको बताए कि ऑलरेडी पार्लियामेंट में कांग्रेस के जो लीडर हैं, जो इंट्रोडक्शन ऑफ द बिल के वक्त जो उन्होंने अपनी अपोजिशन का इजहार किया था, वो जनाब के सी वेणुगोपाल थे, और उन्होंने उसका जिक्र किया और हमने कहा कि हाँ, हमने सुना उस बात को, और हम उनको बताए क्लॉज बाय क्लॉज कैसे वो गलत रहेगा. तो फिर वो बताए कि उनके ही ऑर्डर पर यहाँ पर जो तेलंगाना में एक्स मिनिस्टर और कांग्रेस के जो सीनियर लीडर जनाब शब्बीर अली साहब हैं, उन्होंने भी एक कंसल्टेशन रखा था, तो उन्होंने बोले कि हम पूरा इसको और पढ़ेंगे और उनकी पार्टी की जो सेंट्रल लीडरशिप है उनसे भी बात करके ये तमाम आपके कंसर्न्स उन तक हम पहुंचाएंगे. ఈవీ బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి కేఎన్ఆర్ ఛానల్. పెందుర్తి నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు రానున్న 5 ఏళ్ల కాలంలో అభివృద్ధి పదంలో పరుగులు. అనకాపల్లి స్థానిక గౌరపాలెం మల్ల సురేంద్ర నివాసం వద్ద పుట్టినరోజు వేడుకలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.